వెళ్ళిన తర్వాత పక్కా ప్రణాళికగా జరిగింది మిమ్మల్ని సస్పెండ్ చేయడం అంటే ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ లోనే గొడగొట్టి ఒక ఉద్యమకారుని ప్రజల పక్షాన గొంతిప్పే మనిషిని శాసనసభలో ఉండనివ్వదంటటువంటి కపట నీతి మా హుజరాబాద్ ప్రజలు తిరస్కరించిన తర్వాత అసెంబ్లీలో ముఖం చూడకూడదని స్పీకర్ని డిక్టేట్ చేసుకొని స్పీకర్ మేనేజ్ చేసి అకారణంగా మమ్మల్ని సస్పెండ్ చేసి మా ముఖాలు శాసనసభలో ఉండొద్దు మేము మాట్లాడకూడదని చెప్పి ఈ కుట్రది చేసిండు దాని పట్ల యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి గాని ఇది పడితనం నుంచి గాని ప్రజల ముక్కును మేము వేలేసుకుంటున్నారు ఆ రోజు సస్పెండ్ అయ్యి మీరు బయటకు వచ్చేప్పుడు అసెంబ్లీ నుంచి మేము చూసాము మీరైతే వ్యక్తపరచలేదు కానీ మీ కళ్ళల్లో ఆ బాధ కనిపించింది కనీసం సభలో ఉండనేకుండా వాస్తవం కదా ఇప్పుడు మేము మూడు సంవత్సరాలు అయిపోయింది ఇక ఉండదే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నది మా ప్రజలు అనేక రకాల ఆశలతో ఆశయాలతో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు నా సమస్యలు అన్న ప్రస్తావిస్తాడు వాడికి ఒక పరిష్కారం దొరుకుతుందన్న భావన ఉండి రాజేంద్రన మాట్లాడితే రాజేంద్రన ప్రస్తావిస్తే మా సమస్యలకు కొంత సీరియస్నెస్ వస్తుందని చెప్పి భావిస్తే అట్లాంటి ఆశల మీద నీళ్లు చల్లిండు ముఖ్యమంత్రి అలాంటి వర్గాల ప్రజల సంతోషం మీద ఇవాల ఒక పిడుగుపాటులాగా వచ్చిన సందర్భాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సభలో సభ ఏంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల సమస్యల ప్రస్తావనని శాసనసభకు సంబంధించినటువంటి సమావేశాలు అక్కడ కూడా మాట్లాడకుండా నిషేధించేటువంటి పద్ధతి అయితే ఉందో ఇదని నియంత్ర ఈయన నియంతృత్వంలో ఉన్న ప్రజాసన భావన మాత్రం వస్తూ ఉంది